Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Janasena party paristhiti chivaraku em avutundi? Ippudide evariki ardham kavadam ledu. Prajarajyam party dwara Pawan Kalyan rajakeeyaloku vachindi 2008 lo. అది ఎత్తిపోయిన తరువాత సొంతంగా జనసేన అంటూ పార్టీ పెట్టింది 2014లో. ఇంతవరకు జనసేనకు దిక్కు దివాణం లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది 2009లో. అంటే పవన్ కన్నా జగన్ 1 ఇయర్ జూనియర్. 2 సార్లు ఎంపీగా గెలిచారు. తండ్రి వైఎస్ఆర్ చనిపోయిన తరువాత జరిగిన తీవ్ర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ను వేడారు. 2011లో సొంతంగా వైఎస్ఆర్సీపీ అని పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ తరఫున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటిసారి ప్రతిపక్ష నేతగా, రెండవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయిపోయారు. మొన్నటి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో ఆప్కు ఏకంగా జాతీయ పార్టీ హోదా కూడా వచ్చేసింది. ప్రత్యక్ష రాజకీయాలలో జగన్ కేజ్రీవాల్ కంటే సీనియర్, సినీ హీరోగా బ్రహ్మాండమైన ఫ్యాన్స్ బేస్ ఉండి కూడా పవన్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకంటే ముఖ్యమంత్రి అవ్వాలనే తపన కసి లేకపోవడమే కారణం. ఎంతసేపు ఎవరితో పొత్తు పెట్టుకుందామా అని చూడడం, రాజకీయాలను సీరియస్గా తీసుకోకపోవడం, సినిమా షూటింగ్ల గ్యాప్లో రాజకీయాలు చేయడం వల్లే జనాలు పవన్ను పట్టించుకోకపోవడం, పవన్ను పట్టించుకోవడం లేదు, ఏ విషయంలో కూడా స్థిరమైన అభిప్రాయం లేకపోవడం, విషయ పరిజ్ఞానం సాధించకపోవడం, మాట స్థిరత్వం లేకపోవడం అదనపు మైనస్లు. వీటికి అదనంగా ఓపిక చాలా తక్కువ. పవన్ ఇదే పద్ధతిలో ఉంటే ఎన్ని సంవత్సరాలైనా జనసేన పార్టీ ప్రజల్లో ఆదరణ పొందలేదు. పవన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు. ఒకవైపు చంద్రబాబు నాయుడు, జగన్ 24 గంటలు 365 రోజులు రాజకీయమే ఊపిరిగా బతుకుతూ ఉంటే పవన్ మాత్రం పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తానంటే ఎలా కుదురుతుంది? చివరకు అన్న చిరంజీవిలా పవన్ కూడా నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచేస్తారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంతా మునిగిపోయిన తరువాత చివరకు జనసేనను ఏం చేస్తారో ఏమో.